ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు కూడా నైపుణ్యపరమైనటువంటి శిక్షణను అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. అధ్యక్ష, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. దాంట్లో భాగంగా నర్సింగ్ లో కానీ, హాస్పిటాలిటీలో కానీ, ఎలక్ట్రికల్, ల్యాండ్ సర్వే, టైలరింగ్, కంప్యూటర్ వంటి అనేక రకాల కోర్సుల్లో వాళ్ళకు శిక్షణ ఇస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను గతంలో నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గోదావరి కానీ ఒకటి, పెద్దపల్లికి ఒకటి ఆనాడు మేము మంజూరు చేయించుకున్నాము. అదేవిధంగా వాటి టెండర్లు కూడా అయిపోయినాయి, అవి రెండు ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మంచిర్యాలకు 8 కోట్లతో ఒకటి, అదేవిధంగా మందమరి చెన్నూరు కూడా 5-5 కోట్లతో రెండు, మొత్తం 3 ఏర్పాటు చేసుకున్నాం. అవి కూడా త్వరలోనే టెండర్లు పూర్తయితే వాటిని కూడా మనం ప్రారంభించుకోవచ్చు. కాబట్టి అక్కడ మా ప్రాంతంలో, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెద్ద ఎత్తున ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎస్సీ యువత, వాళ్లను కొంత ఇక్కడ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టైప్ చేపించి ఇక్కడ కొత్తగా హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేటటువంటి పరిశ్రమల్లో ఏ రకమైనటువంటి వృత్తి నిపుణులు కావాలో, ఏ రకమైనటువంటి ఉద్యోగులు కావాలో, దానికి సంబంధించినటువంటి కోర్సులు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ పరిశ్రమల్లో అవకాశాలు ఇచ్చే విధంగా మా ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడి కొంత చొరవ తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి, జిల్లాలో ఉండేటటువంటి నిరుద్యోగ ఎస్సీ యువతకు కొంత మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ పారిశ్రామికవేత్తలకు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 15.44% రిజర్వ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే డిక్కీ వారితో కలుపుకొని, డిక్కీ వారితో సమన్వయం చేసుకొని ఇంకా చాలా కొత్తగా వస్తున్నటువంటి చాలా మంది యువ పారిశ్రామికవేత్తల్ని ఎస్సీ కులాల్లో ఎంకరేజ్ చేయాలని వారు చొరవ తీసుకుంటా ఉన్నారు. గతంలో కూడా న్యాక్లో కొంతమంది ఇంజనీర్లకు, ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నటువంటి సివిల్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇచ్చి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం గతంలో శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా చాలా మందికి ఇవాళ గవర్నమెంట్ వర్క్స్ లో రిజర్వేషన్స్ ఇచ్చి ఒక 25% వర్క్స్, 30% వర్క్స్ చాలా మంది దళిత కాంట్రాక్టర్లకు కూడా ఇస్తున్నారు. దాని విషయంలో కూడా నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రివారిలో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. టిఎస్ ప్రైడ్ ప్రోగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలో ఉన్నటువంటి సమాజంలోని దళిత వర్గాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని అధ్యయనం చేసినటువంటి ఈ ప్రభుత్వము ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందించేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. దానివల్ల కూడా చాలా ఎస్సీ కుటుంబాల్లో ఇవాళ లాభం కలుగుతూ ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష. నేను కూడా అంబేద్కర్ విగ్రహం కమిటీలో మెంబర్గా ఉన్నాను. గతంలో మేము చైనా పర్యటించి వచ్చినాము, ఈ దేశంలోని ఒక 3-4 రాష్ట్రాల్లో కూడా మేము పర్యటించి వచ్చినాం అధ్యక్ష. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కానీ మేమందరం దళిత ఎమ్మెల్యేలు, మేమందరం కూడా చాలా క్లియర్గా చెప్పినాం, సార్ ఇది ఒక ఐకానిక్ ప్రాజెక్టు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తొందరపడి ఏదో ఆధారబాధగా చేయొద్దు సార్, ప్రపంచంలోని అందరు కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని చూసిపోయేటట్టుగా ఈ దేశానికే, కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు అధ్యక్ష, భారతదేశానికే తలమానికంగా ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కొంత ఆలస్యమైన పర్వాలేదు, కానీ మంచిగా బ్రహ్మాండంగా చేయాలి, ఏర్పాటు చేయాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినాం అధ్యక్ష. దాని విషయంలో కూడా చాలా వేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యూసుఫ్ గూడాలో ఒక 1550 చదరపు అడుగుల స్థలాన్ని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే దానికి ఒక 21 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బిల్డింగ్ను పూర్తి చేసే బాధ్యతను అప్పజెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకుని అప్పజెప్పడం జరిగింది. దాని ద్వారా దళిత మేధావులు ఆ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ద్వారా రాష్ట్రంలోని దళిత వర్గాలకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టాలి, రాష్ట్రంలోని దళిత కుటుంబాలు దారిద్ర్య రేఖకు ఎగువగా రావాలంటే ఏం చేయాలనేటటువంటి విషయాల్లో వారు ఎప్పటికప్పుడు స్టడీ చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి కూడా 21 కోట్లు మంజూరు చేయడం, ల్యాండ్ను కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇవాళ ప్రారంభానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అక్కడ మల్లెపల్లి లక్ష్మయ్య గారి నేతృత్వంలో 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అది ఇవాళ ఎంటైర్ ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే
అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా ఇవాళ అది 25 అడుగుల అంబేద్కర్ విగ్రహం అక్కడ రెడీ ఉంది అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ అన్ని అంశాలను బట్టి మనం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. దళిత వర్గాల అభ్యున్నతి విషయంలో, దళిత వర్గాలకు చేయాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో, దళిత వర్గాలకు తీసుకురావాల్సినటువంటి పథకాల విషయంలో మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉందో ఈ అన్ని కార్యక్రమాల ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులు కొప్పులేశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దళితుల సంక్షేమానికి సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రతిపాదించినటువంటి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ని నేను ఈ సందర్భంగా బలపరుస్తూ సెలవు అధ్యక్ష. థ్యాంక్ యూ. అనసూయ గారు.